రాయకల్ మండల కేంద్రంలోని ఇటిక్యాల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు జగిత్యాల శాసనసభ సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం, గ్రామాల అభివృద్ధి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడియా సంధ్యారాణి, జెడ్పీటీసీ అశ్విని జాదవ్, సర్పంచ్ సామల్ల లావణ్య, పురపాలక చైర్మన్ మోర హనుమన్లు, తహసీల్దార్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ నాయకత్వం, సంజయన నాయకత్వం, జై తెలంగాణ నాయకత్వం. గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యుల కోరిక మేరకు ఈనాడు ఇక్కడ రావడం జరిగింది. ఈనాడు వారి నేతృత్వంలో 7 వార్డులకు 15 లక్షల రూపాయలతోటి సిసి రోడ్ల పని ప్రారంభ సందర్భంగా భూమి పూజకు నన్ను ఆహ్వానించినందుకు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో నాతో పాటు మండల అధ్యక్షురాలు గౌరవనీయులు సంధ్యా సురేందర్ గారు, అదేవిధంగా జెడ్పీటీసి సోదరిమణి అశ్విని జాదవ్ గారు, వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఇటుకాల చాలా పెద్ద గ్రామం. ఈ ఇటుకాల గ్రామంలో మొదటి నుంచి కూడా అభ్యుదయ రైతులు, అదేవిధంగా కూలీ నాలి రకరకాలుగా చేసుకున్న వాళ్ళు, మరియు విద్యావంతులు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ముందటి పోతూ ఉన్నది. దాంట్లో భాగంగా మనం ఎందుకు చెరువులు తవ్వుకోవడం, అదేవిధంగా చెరువులకు నీరు వెళ్లే విధంగా మాటలు కట్టుకోవడం,
ఎండాకాలం కూడా నీళ్ళుండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు మరి ఇటకాల రైతు సోదరులు చాలా మంది తెలుసు రాయకల్ చెరువు మనం నింపడం తోటి ఆ రాయకల్ చెరువు కింద కూడా ఎంతో శివారు మన ఇటకాల గ్రామ రైతులకు కూడా నీరు గాని తాగునీరు అన్నిటికి కూడా లభ్యత కలిగింది ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ఎన్నో చేస్తా ఉంది గురుకుల పాఠశాలలు గాని సర్కార్ వలల సన్నబియ్య పథకమే అనుకోండి ఈ రకంగా పోతే వృద్ధులకు వితంతులకు పెన్షన్ ఇంతకుముందే ఒక పెద్ద మనిషి కలిసి బొంబాయికి వెళ్ళి వచ్చిన పెన్షన్ ఉత్తరాడు అక్కడ ఏమైనా ఉండేనా అంటే ఏమీ లేదంటుడు కానీ మన దగ్గర అట్లా లేని వాళ్ళు నూటికి ఒక 5 కూడా దొరకరు అది కూడా 2000 రూపాయలు ఇస్తున్నాం భారతదేశంలో ఎక్కడ కూడా ఇలా పెన్షన్ ఇవ్వట్లేదు అట్లనే ఇప్పుడు మన సహకార సంఘాల్లో ఇప్పుడు డైరెక్టర్ గారు కిషన్ గారు పార్టీలో చేరినందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం మరి వారికి తెలుసు ఇవాళ సింగిల్ విండోల ద్వారా మనం వరిధాన్యం ఉన్నాం ఐకేపీల ద్వారా మహిళా నాయకురాలందరూ మన సర్పంచ్ గారు కానీ అందరూ ఉన్నారు ఉన్నాం మన భారతదేశం మొత్తం మీద ఎన్ని బట్లు ఉన్నారో అంతకంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన పిఎస్సిఎస్ ఐకేపీల ద్వారా ఉన్నారు చరిత్ర ఇది ఒక 700 కోట్ల రూపాయలు రైతులకు ఇప్పటికే వచ్చినాయి సింగిల్ విండో ద్వారా ఉంది అదేవిధంగా యాదవ సోదరుడు ఉన్నాడు గొర్రెలిచ్చే కార్యక్రమం ఎక్కడ కూడా చేయలేదు దేశంలో మన ప్రభుత్వమే మొట్టమొదటిసారిగా చేసింది చాలా పెద్ద ఎత్తున చేసింది మరి ఈ రకంగా సాగునీరే కానీ తాగునీరు చదువుకునే పిల్లలకు పెన్షను చదువు మంచి సన్నబియ్యము బీడీ కార్మికులకు పెన్షను బోధకాలు ఉండే వాళ్ళకి పెన్షన్ ఈ రకంగా ఎక్కడ లేని విధంగా ఒంటరి మహిళలకు భర్త తాగుబోతో తిరిగిపోతాయి ఇడిచిపెడితే ఒంటరి మహిళను ఆదుకునే నాతుడు లేడు పెడితే దొంగ సర్టిఫికేట్ పెట్టాలి మొగడాడ బతుకుంటాడు బొట్టు తీసేసి పుస్తకాలు తీసి ఫోటో దిగాలి చచ్చిపోయాడు కానీ ఇప్పుడు అట్లా కాదు బడ విడాకులు ఇచ్చిపోయిండని చెప్పి చెప్పడం లేదా పెళ్లి చేసుకోకుండా ఇంటి మీద ఉన్న తోపు టోపులో కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది రకంగా ఎన్నో చేస్తున్నాయి ఇంకా ముందుకు పోయే టైంలో ఈ కరోనా మహమ్మారి వచ్చి పడ్డది మొదటి బడ్జెట్లో ఒక్క కళ్యాణ లక్ష్మి పథకానికి అంటే పెళ్లి చేసుకునే ఆడవాళ్ళకి 500 కోట్లు ఎక్కువ పెట్టింది ఎందుకంటే బీసీలు ఎక్కువ మందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి లేట్ అవుతుందని చెప్పి 500 కోట్లు అని అనుకోకుండా మీ అందరికి తెలుసు ఈ కరోనా బీమారి మీద పడడం మొత్తం అతలపుతలం అయిపోయినాయి వ్యాపారాలన్నీ పెరిగి ఉద్యోగాలు దెబ్బతిన్నాయి అయినా కానీ రైతులకు ఎక్కడ కూడా నష్టం లేకుండా హార్వెస్టర్లు వేరే రాష్ట్రాల్లో ఉంటే కూడా తెప్పించండి సార్ మన ధాన్యం పోయేటట్టు అన్ని చర్యలు తీసుకున్నారు ఈ మామిడికాయలు ఇడికలు ఢిల్లీ పోయేటట్టు కూడా పర్మిషన్లు ఇప్పించాం జగిత్యాలనే మార్కెట్ ఓపెన్ చేయించాం ఈ రకంగా చేయడం బట్టి రైతులు మంచిగా ఉన్నారు కాబట్టి కూలీలు కూడా ఎందుకంటే మామిడికాయ కొనేటోడే లేకపోతే ఇక్కడ అమ్మేటోడే లేకపోతే కూలీలు దొరికేది కాదు ఇలా నాకు తెలుసు నాకు కూడా చిన్న తోట ఉన్నది మొన్న మామిడి చెట్టు కట్ చేస్తే ఒక్కొక్కరికి 600 రూపాయల కూలీ పడ్డారు 600 రూపాయల కూలీ పడ్డారు అంటే ఆలోచన చేయండి 30 రోజులు పోతే 18,000 వారానికి ఒక రోజు రెస్ట్ తీసుకున్నా కానీ 15,000 రూపాయలు జీతం పడతా ఉన్నది ఆ రకంగా కూలీలకు కూడా న్యాయమైంది నీళ్లు రావట్టే నీళ్లు లేక నా అంతరంగా ఉండలే నాకు 2 తోటలు మా నాన్నబెట్టితే ఒక తోట అమ్ముకున్నా నాకు లేక కాదు చూడబుద్ధి గల చెట్లు కానీ ఈసారి వాగులల్లో చెరువులల్లో అంతటి నీళ్లు ఉండట్లా బ్రహ్మాండంగా తోటలు కానీ పొలాలు కానీ పశువులకు గోదా గొడ్డు అన్నిటికి కూడా మనకి ఇవాళ ఉపయోగమైంది ఇంకా 2 మాటలు కూడా మనం ఈ వాటి మీద కొత్తపేట అక్కడ కూడా కడతా ఉన్నాం దాదాపు ఒక 3 కోట్లతో మాట్లాడతాం అంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమే విధంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు పార్టీ చేసే మంచి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన సింగిల్ విండో డైరెక్టర్ మా కిషన్ గారికి వారి కొడుకు శేఖర్ గారికి అదేవిధంగా నాకు మంచి మిత్రుడు పార్టీలో చేరకుండా కానీ